हाय हेलो वेलकम टू अवर चैनल ना पेर हरीश मन तो उम्मडी नलगोंडा जिल्ला जनसेन पार्टी अध्यक्षुलु हुजूर नगर जनसेन पार्टी इंचार्ज सरिकोप्पुल नागेश्वर गारु आयन जनसेन पार्टी नुंचि टिकेट आशिस्तुन्नारु अलागे जनसेन पार्टी तेलंगाणलो एंत बलंगा उन्नदनेदि आयन अडिगि तेलुसुकुन्नां नमस्ते चेप्पंडि नागेश्वर गारु एला उन्नारु नमस्ते अंडि अंदरिकी मुंदुगा हुजूर नगर प्रजलंदरिकी అదేవిధంగా మా జనసైనికులకి వీర మహిళలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏంటి మీ నేపథ్యం ఏంటి? అసలు ఫస్ట్ ఎలాంటి పరిస్థితుల నుంచి మీరు అంటే ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు ఏమన్నా ఇంతకుముందు? ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. మా నేపథ్యం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మేము మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అదే మాకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆయన అడుగుజాడల్లో నడవడమే మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆయనే మాకు బ్యాక్ బోన్ అన్ని ఆయనే. ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే రాజకీయం నేర్చుకున్నాము, సేవాగుణం నేర్చుకున్నాము, అన్నీ ఆయనే మాకు. ఓకే, అంటే రాజకీయంగా అసలు ఇంతవరకు ఎటువంటి అనుభవం లేదు మీకు కంప్లీట్గా? ఓకే, మీకు ఎటువంటి అనుభవం లేదు? లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఎలాంటి రాజకీయాల్లో మీకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? ఎలాంటి రాజకీయంగా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనుభవం అంటే మాకు జనసేన పార్టీలో ఉండేది అంత కొత్తతరం నవతరం నాయకులు. మా అధినేత గారు ఎప్పుడు చెప్తుంటారు పుట్టగానే ఎవరికి అన్నీ రావు అని. అదే ఉద్దేశంలో ప్లస్ ఇంకోటి ఏం చెప్తారంటే ఎవరైనా ఏమైనా అడుగుతున్నారు అంటే మేము నేర్చుకుంటూ రాజకీయం చేస్తున్నాం అని చెప్పమంటారు. ఈ ఎదుగుతున్న నవతరం కొత్తతరం ఎలా ఉన్నదంటే అనుభవం ఇది ఒక ప్రతిదీ ప్రతిరోజు ప్రతి ఇన్సిడెంట్ ప్రతిదీ అనుభవమే. నేర్చుకుంటూ రాజకీయం చేస్తున్నాం అని మా అధినేత గారే మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. పుట్టడంతో కొత్తగా రావడంతో అన్నీ నేర్చుకోలేము కాబట్టి ముందు ముందు అన్నీ నేర్చుకుంటాము, అన్ని విధాలుగా చేస్తాము. ప్రజల వైపు వాళ్ళ సేవాగుణం వైపు మా ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ రాజకీయ నాయకుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇక్కడ బలంగా ఉన్నాయి. వాళ్ళ నాయకులు కూడా చాలా బలంగా పనిచేసే వ్యక్తులు, రాజకీయంగా చాలా పలుకుబడి అంగబలం ఆర్థిక బలం కూడా బాగా ఎక్కువ ఉన్న వ్యక్తులే ఉన్నారు. అలాంటి దాంట్లో మీరు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ కుటుంబం కాదు, మీరు వాళ్ళని తట్టుకుని ఎలా నిలబడగలుగుతారు? అదే చెప్తున్నా కదండి, ఒక మేము నవతరం కొత్తతరం అనేది రాజకీయాలకు రావాలి. వివేకానంద గారు ఏ విధంగా అయితే యువతను మేల్కొల్పారు అప్పట్లో, అదేవిధంగా ఈ కొత్తతరాన్ని నవతరాన్ని రాజకీయం వైపు మేల్కొల్పిన వ్యక్తి శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, మా బలం ఆయనే, మా ఆర్థిక బలం, మా అండబలం, మా ఏ టు జెడ్ ఏది తీసుకుని ఆయనే. ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా ఏ నాయకుడైనా వచ్చేది అభివృద్ధి చేయడం కోసం, పేద ప్రజల కష్టాలు తీర్చడం కోసం, ఉద్యోగాలు, మౌలిక వసతులు ఇలాంటి వాటి కోసం వస్తాడు. ఎంత పెద్ద నాయకుడైనా చేసేది అదే అండి, రాజ్యాంగానికి అనుకుబడి అదేవిధంగా ఎవరైనా ఒకటే. మేము రాజ్యాంగబద్ధంగా రాజకీయం చేస్తున్నాము, వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారేమో. రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగానికి అందరూ ఈక్వలే, ఎలక్షన్ కమిషన్కి, ప్రజలకి అందరూ ఈక్వలే. కాబట్టి మేము పెద్ద చిన్న అనేది భావించాము. మా పోరాటం సేవ సమస్యలపై పోరాటం, ఇదే మా అధినేత గారు మాకు నేర్పారు. ఈ విధంగానే ముందుకెళ్తాం. ఇక్కడ ఎలక్షన్స్లో ఈసారి మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నామండి, ఆల్రెడీ ఖచ్చితంగా ఉన్నాము. కొన్ని చోట్ల 32 నియోజకవర్గాల్లో మా అధినేత గారు ఆల్రెడీ పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే మీ నియోజకవర్గం నుంచి మీరు బరిలో ఉండబోతున్నారా ఈసారి? ఖచ్చితంగా బరిలో ఉండమండి. మా అధినేత గారు ఖచ్చితంగా 32 నియోజకవర్గాలు ఏవైతే పోటీ చేస్తామని చెప్పారో అందులో ఉజున నియోజకవర్గం కూడా ఒకటి. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున బరిలో ఉండడానికే ఉన్నాము. ఆల్రెడీ జనసేన ఇన్ఛార్జ్గా నేను అక్కడ ఉన్నాను, ఉమ్మనాలపురం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను. ఉజున నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున బరిలో ఉండడానికి సిద్ధపడే ఉన్నాను. అంటే అసలు మీ బలం ఎంత ఉంది? మీ నియోజకవర్గంలో మీ జనసేన పార్టీకి ఎంత బలం ఉందనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే అండి, ఇప్పుడు సైలెంట్ ఓట్ బ్యాంక్ అనేది జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆయన అభిమానులు కానీ, పార్టీ సానుభూతికారులు కానీ, సానుభూతి పరులు కానీ, మెగా అభిమానులు కానీ, ఆయన రాజకీయం నచ్చినా ఏది ఆయన అభిమానులే కావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో యువత ఎలా ఆలోచిస్తున్నారంటే వేరే మామూలుగా చదువుకున్న యువత, ముఖ్యంగా మా ఉదయన గురించి చెప్పాలంటే మహిళా ఓటర్లు ఎక్కువ, మహిళా ఓటర్లు యువత ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ డబ్బుకి ఆ 2000కి మద్యానికి బానిసయ్యే వ్యక్తులుగా భావించట్లేదు మేము. వాళ్ళు ఖచ్చితంగా జనసేన వైపు చూస్తారు, జనసేన వైపు అడుగులేస్తారని మేము. ఎందుకంటే బలమైన మాకు అక్కడ మెంబర్షిప్ అనేది ఉంది. ఆ మెంబర్షిప్ అనేది కూడా ఒక 500 రూపాయలు పే చేసి ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి మెంబర్షిప్ని మా జనసేన గారు తీసుకొచ్చారు. ఆ మెంబర్షిప్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, ఒక సైలెంట్ ఓట్ బ్యాంక్ అనేది అయితే మా నియోజకవర్గంలో జనసేనకు ఉంది. కొంతమంది జెండా పట్టడానికి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకాలు అనేది అందుతాయి లేవు, ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా జనసేనకు ఉంది. ఒక నియోజకవర్గం
గుంటూరులోనే కాదండి తెలంగాణలో ప్రతి చోట ఉంది ప్రతి గడపలో ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు ఆయన రాజకీయం ఆయన సేవా గుణం నచ్చేవారు ఉన్నారు డబ్బు లేకుండా మీరు రాజకీయాలు చేస్తాం అంటున్నారు డబ్బు లేకుండా ఓట్లు వేయడానికి జనాలు రావాలి కదా మరి డబ్బు లే రాజకీయాలంటే డబ్బు కాదండి ఈసీ కూడా ఒక బడ్జెట్ అనేది నియమించింది ఎలక్షన్ కమిషన్ ఒక ఎమ్మెల్యే అబ్బరి ఇంతే ఖర్చు పెట్టుకోవాలని చెప్పిరు అంతే ఖర్చు పెట్టేసి అందరిని రమ్మంటే అప్పుడు ఈక్వల్ అయిపోతది అంత ఖర్చు పెట్టడానికి ఎవరు అంత అలా చేస్తే ఎవరు రాజకీయంగా ఎవరు ఎదగలేరు ఫస్ట్ ఇక్కడ అలాంటిది మీరు అలాంటి డబ్బులు పంచకండా మీకు ఎవరు ఓట్లేస్తారు అనుకుంటారు అసలు అది రాజ్యాంగ విరుద్ధమండి మేము చేసేది రాజ్యాంగ బద్ధంగా రాజకీయం చేస్తున్నాం కానీ మీరు రాజ్యాంగ బద్ధంగా చేసినా గెలవడానికి చేయాలి కదా మరి గెలుపోవడంలో మార్పు అనేది సహజమండి మా అధినేత గారు చెప్తారు ఒక మార్పు కోసం ప్రయత్నించాలంటే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని చెప్తారు మార్పు కోసం ఎదుగుతున్నాం ప్రజలు ఈ రోజు కాకపోయినా రేపైనా మాది పాతిక సంవత్సరాల ప్రయాణం అని మా అధినేత గారు ఎప్పుడు చెప్తుంటారు ఆ పాతిక సంవత్సరాల ప్రయాణంగా జనాలు మార్పు కోసం ఖచ్చితంగా ఇది కాదు ఈ డబ్బు రాజకీయాలు ఎప్పటికైనా పోవాలి పాతిక సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దాదాపు మీ పార్టీ పెట్టి పూర్తయిపోయింది ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇంతవరకు మీరు అర్హత సంపాదించుకోలేదంటారా అదేం లేదండి తెలంగాణ గడ్డలోనే పార్టీ పుట్టింది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మా జనసేన అధినేత గారు 2019లో ఆంధ్ర వైపు ఆంధ్ర పాలిటిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మేము 2019లో అక్కడ పోటీ చేశాము ఇక్కడ ఎంపీగా పోటీ చేశాము బరిలో ఉంటున్నాము పోటీ ఉంటున్నాము జీరో బడ్జెట్ ఎవరు ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి కూడా రాజకీయం చేయాలి నవతరం కొత్తతరం రాజకీయ నాయకులు రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఈ డబ్బులు రాజకీయము వీటన్నిటికి దూరంగా ఉండాలి ఈ కుల మతాలు గొడవలు లేకుండా ఈ డబ్బులు లేకుండా ఉండాలని ఆయన సంకల్పం కాబట్టి కొంచెం టైం పడుతుంది ప్రజల మార్పు నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఈ రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఆ మార్పును చూస్తాము మా అధినేత గారి నిర్ణయం సరైంది అని మేము భావిస్తున్నాం అంటే అక్కడే గెలవలేని వాళ్ళు ఇక్కడేం గెలుస్తారు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది తప్పండి అక్కడ గెలవలేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఆయన మంచి ఎక్కడైనా చూడండి మంచితో వచ్చింది ఎమ్మటే మార్పు అనేది మొదలవ్వదు అక్కడ మాకు వచ్చింది 0.6% ఓట్ బ్యాంక్ అంటే మామూలు విషయం కాదండి జీరో బడ్జెట్ తోటి కొత్త కొత్త నాయకులతో కొత్తగా ఎదుగుతున్న పార్టీ మా బలం అండి ఉన్న అన్ని చోట్ల రెండు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇక రాను మారుతున్నారు జనాలు కూడా మామూలు ఓటర్లు అభిమానులు జన సైనికులు ఎవరైతే ఉన్నారో మారుతున్నారు ఖచ్చితంగా ఈసారి జనసేన వైపు జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఆంధ్రాలో అసలు ఇక్కడ జనసేన పార్టీ ఉందా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఉందా అనుకునే వారికి అది ఏం చెప్పారు మేము ప్రతి కార్యక్రమంలో ఉండండి ప్రతి సమస్యలు మా రాష్ట్ర నాయకత్వం తరఫున ప్రతి ఇంటర్ విద్యార్థులు కానీ ఈ ధర్నా చౌక్ కానీ రీసెంట్గా జరుగుతున్న ఒక చైత్ర ఇష్యూ కానీ ఈ చాలా విషయాల్లో మేము ఉన్నామండి కాకపోతే మాకు ఉన్నది ఏంటంటే మాకు బలం మీడియా బలం అనేది లేక మీడియా కవర్ చేయలేక లేదనుకుంటాం కానీ మీడియా అనేది ఉంది మీడియాని కూడా మేము ఆ మీడియాని కూడా కొనుక్కొని ఆ విధంగా చేయాలి రాజకీయాలని మేము అనుకోవట్లేదు కాకపోతే ప్రతి ఇంట్లో ప్రతి గడ్డ మీద జనసేన ఉంది జనసేన ప్రతి సమస్యపై పోరాడుతూనే ఉంది కాకపోతే మీడియా పరంగా మేము మీడియా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేక ఈ విధంగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు అంతే మా కార్యక్రమాలు అంటే మీ నాయకులు బలంగా బయటికి రావడానికి ఇక్కడ ఒక సానుభూతి పరుగులుగా టీఆర్ఎస్ పార్టీకి ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీకి ఒక సానుభూతి ఉంది లేదంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద పోరాడడానికి అనుకోవచ్చా అది స్టార్టింగ్లో ఉండేనండి స్టార్టింగ్ 2014లో తెలంగాణ వచ్చింది అప్పుడు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి మా అధినేత గారు నిర్ణయం అది ఆయన అప్పుడు పోటీ చేయించుకోలేదు అది ఆయన నిర్ణయానికి వదిలేసాం అప్పుడు ఉన్నది అంటే 2018లో కూడా అలాగే చేశారు కదా అసెంబ్లీలో కనీసం పోటీ చేయలేదు లేదంటే అప్పుడు ఎంపీగా పోటీ చేశారు అప్పుడు దృష్టి అంతా 2019లో ఆంధ్ర రాజకీయ ఉండటం వల్ల ఇక్కడ దృష్టి సారించలేకపోయారు అంటే బీఆర్ఎస్ పార్టీ మీద పోరాడటానికి మీరు ఎందుకని సరైన పందాలు వెళ్ళట్లేదు అనిపిస్తుంది అట్లా అలా ఏం లేదండి ప్రతి సమస్యపై రెస్పాండ్ అవుతున్నాము అదే చెప్తున్నానండి ఈ నియోజకవర్గ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ప్రతి ఒక్క సమస్యను ఎవరికైనా సమస్య ఉంటే అది ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళడం కానీ ధర్నాలు చేయడం కానీ రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఏదో నామమాత్రపు మీరు చెప్పినట్టు అన్నింటిలో ఏ ఆర్టీసీ కార్మికులో ఇంకొక దాని మీద ధర్నా చౌక్ మీద లేదంటే ఇళ్ల స్థలాల మీద రేషన్ కార్డుల మీద ఇస్తున్నారు కానీ మీ అధినేత కావచ్చు మీ నాయకుడు తెలంగాణకి సంబంధించిన నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మీద స్ట్రైట్గా ఎందుకని క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఎందుకు చేయట్లేదండి అది అదే ప్రతి దాంట్లో స్ట్రైట్ క్వశ్చన్ చేయడం అంటే వ్యక్తిగత విమర్శలకు దూరం అండి మా అధినేత గారు వ్యక్తిగత విమర్శలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి ఇలాంటి వాటి మీద మీరు ఎందుకని కొట్లాడలేకపోతున్నారు రేషన్ కార్డులపై ఉన్నాం డబుల్ బెడ్రూమ్ పై ఉన్నాం ప్రతిదీ మేము చేస్తూనే ఉన్నాం అది మీ దృష్టికి రాలేదు మీకు కనపడలేదేమో కానీ అదే అంత బలంగా టీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపించట్లేదు అలా ఏం లేదండి అది తప్పు మేము చేస్తూనే ఉన్నాం కాకపోతే మా అధినేత గారు చేస్తేనే అటెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే మా నాయకులు రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులుగా ఉన్న మేము కానీ ప్రతి ఒక్కరూ ప్రతి సమస్యపై పోరాడుతూనే ఉన్నాము మా అధినేత గారి దృష్టి అటువైపు ఉండటం వల్ల మీరు ఇలా అనుకుంటున్నారు తప్ప అలాంటిది ఏం లేదు రెండు రాష్ట్రాల్లో ప్రజలకు సమస్యలపై కానీ ఖచ్చితంగా మా అధినేత గారు ముందుంటారు
జనసేన పార్టీ బీజేపీ తో కలిసి వెళ్తాం అని చెప్పేసి పొత్తుల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు బీజేపీ పార్టీ తో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉందా अदी एनडीएलो भागंगा मा जनसेन पार्टी उंदी मा अधिनेता गारु उन्नारु काबट्टी अदी पै स्थायिलो आयन तीसुकोवाल्सिन निर्णय अदी आयन आयन निर्णय पै मा जन सैनिकुलंदरू ओके माट पै कट्टुबडी उंटामु आयन एदंटे अदे माकु आधारं पै आयन माट पै आधारपडि उंटामु मेमंदरं अदे आयन निर्णय अंडि जीहेचएमसी एलक्षन्स लो मीरु संपूर्णंगा मीरु पोटी चेसे क्यांडिडेट्स तो कूडा विथ्ड्रा चेयिंचुकोनि नामिनेशन వెనక్కి తీపిచ్చుకొని వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని పక్కకు దోసేశారు మిమ్మల్ని పట్టించుకున్న నాదడే లేదు అలా ఏం లేదండి అది ఎందుకంటే పోటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేయలే కాబట్టి అలాంటి రూమర్స్ ఎవరో స్ప్రెడ్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు సాక్షాత్తు బండి సంజయ్ గారు లాంటి వ్యక్తే మాకు అవసరం లేదు వాళ్ళ పార్టీతో వాళ్ళ పొత్తు మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది అలా ఏం లేదండి రాజకీయాల్లో ఆ టైంకి ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారు అదేం లేదు ఇప్పుడైతే నిన్న అమిత్ షా గారితో మీటింగ్ అయింది కిషన్ రెడ్డి గారితో మీటింగ్ అయింది ఇవన్నీ జరుగుతున్నాయి పొత్తుల గురించి అయితే నిర్ణయాలు జరుగుతున్నాయి అది ఏమవుతుంది అనేది రాబోయే రెండు మూడు రోజుల్లో మా అధినేత గారు నిర్ణయం తీసుకుంటారు అంటే మీకు మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పగలిగారంటారు సముచిత స్థానం అంటే అడుగుతున్నారండి మా 32 నియోజకవర్గాలు అయితే ఇచ్చారు లిస్ట్ ఆ 32 నియోజకవర్గాల్లో అందులో కూడా ఉన్నది అందులో కొన్ని చోట్ల మరి వాళ్ళ సమీకరణాలను బట్టి రెండు పార్టీల సమీకరణాల సమిష్టిగా ఆ పై స్థాయిలో వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయం అది మా అధినేత గారి చేతుల్లో ఉన్నది దాని గురించి మేము మాట్లాడే అంత కాదు అది మా అధినేత గారు తీసుకోవాల్సిన నిర్ణయం అంటే కలిసి పోటీ చేయడానికి ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు అనుకోవచ్చా అది ఏదైనాని ఇంకా ఎటువంటిది రాలేదు మా అధినేత గారు తీసుకునే నిర్ణయం మా రాష్ట్ర నాయకులు మా అధినేత గారు ఏదైతే నిర్ణయం తీసుకొని అది బయటికి చెప్తారో ఆ రోజు నుంచే మేము భావిస్తాము అప్పటివరకైతే మేము పోటీలో ఉంటూనే ఉంటాము మేము బరిలోనే ఉన్నట్టే భావించి మా సమస్యలపై పోరాడుతూనే ఉంటాము నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై పోరాడుతూనే ఉంటాము ఇన్ని సంవత్సరాల నుంచి మీరు జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నానని చెప్పారు ఇన్ని సభ్యత్వాలు చేశానని చెప్పారు ఇన్ని సమస్యల మీద పోరాడానని చెప్తున్నారు రేపొద్దున్న మిమ్మల్ని కాదు అని చెప్పి बीजेपी पार्टी की అక్కడ బలంగా ఉంది వాళ్ళకి వర్క్ చేయండి అంటే వర్క్ చేస్తారు మరి ఖచ్చితంగా అండి మా అధినేత గారి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉంటాము అధినేత గారు తీసుకున్న నిర్ణయానికి ఫైనల్ నేనే కాదు నిజమైన జనసైనికులందరూ కూడా అదే విధంగా ఉంటారు ఆయన మాట ఏ విధంగా భావించి ఆయనతోటే రాజకీయం ఏ విధంగా అయితే ఆ విధంగానే ఆయనతోటే ముందుకు వెళ్ళడానికి జనసైనికులందరూ అదే విధంగా సిద్ధపడి ఉన్నారు అంటే మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి దాని ఫలితం లేకపోయినా పర్లేదంటారా అది ఫలితం అది అన్నే అందరి గురించి చూసి ఆయన ఆలోచిస్తున్నారండి అది ఇప్పటికైనా రావచ్చు రాకపోవచ్చు అది ఆయన ఎన్డీలో బాగున్నవాటి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందండి పార్టీలో కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది మా అధినేత గారికి నిర్ణయంపై మేము ఆధారపడి ఆయనతో పాటు ఉండాల్సి వస్తుంది కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకుంటారు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఉన్న పరిస్థితే మళ్ళీ మీకు వస్తే అప్పుడు లాగే వాళ్ళు గెలిచేంత వరకు మిమ్మల్ని అడ్డు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పట్టించుకోకపోతే ఏం చేస్తారు అది పట్టించుకోవట్లేదు అనేది ఏమ ఉండదండి పట్టించుకునే ఇప్పుడు ఈ రోజు పొత్తుకి మళ్ళీ మా అధినేత గారి దగ్గరికి వచ్చిర్రు అంటే మా అధినేత గారి చరిష్మా మా కష్టం మేము అన్నీ ఉన్నాయి కానీ ఏది చెప్పినా కూడా మేము ఎందుకంటే నేను ఒక ఏకలవ్యుడిగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏకలవ్యుడిగా ఉంటాను ఆయన ఏది చెప్తే అదే ఆయనతో పాటే జీవితంలో ముందుకెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాను అంటే సీట్ ఇవ్వకపోయినా సరే మీరు ఆయనతో కలిసి ఉంటారా లేదంటే మిగతా నాయకులు కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో ఆయనకి సీట్ ఇవ్వలేదనో లేదా ఇన్ఛార్జిగా ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటివి ఏమన్నా చేసే ఆలోచన ఏమైనా ఉందా నిజమైన జనసైనికులు అయితే అలా వెళ్ళరండి ఇక అది వాళ్ళు వెళ్ళిరంటే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నేనైతే మీకు ఇందానే చెప్పాను ఒక ఏకలవ్యులాగా ఆ ఏకలవ్యుడు బొటనవేలు ఏ విధంగా ఇచ్చాడో నేను ఇదే బొటనవేలుతోటే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి ఈవెం మీద నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను ఏదైనా మా పార్టీలో మా అధినేత గారి నిర్ణయమే ఫైనల్ పోటీ చేయమని అంటే ఏ విధంగా చేయమంటే పోటీ చేయడానికి సిద్ధం త్యాగం చేయడానికి సిద్ధం ఆయన మద్దతు ఇవ్వమంటే మద్దతుకు సిద్ధం దేనికైనా సిద్ధం ఏదైనా మా అధినేత గారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అంటే జనసేన పార్టీ ఈసారి తెలంగాణలో ఎంతవరకు పోటీలో ఉండబోతుంది అంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు అనేది మా చుట్టూనే తిరుగుతున్నాయి ఈరోజు జనసేన కూడా పోటీ చేస్తుంది అనే విషయాల్లో ప్రధాన పార్టీలు అన్నీ చర్చించుకోవడం అనేది స్టార్ట్ అయింది ఖచ్చితంగా జనసేన బరిలో ఉంటుంది జనసేన గెలిచే స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాయి జనసేన నుంచి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు ఈ జనసేనపై ఆధారపడే ఇక్కడ భవిష్యత్తు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలి లేదు అనేది జనసేన నిర్ణయిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే మీరు ఓట్లు చీల్చే పనే పెట్టుకుంటారా లేదంటే మీరు గెలిచే వర్క్ ఏమైనా చేస్తున్నారా ఓట్లు చీల్చడం ఎందుకు అనుకుంటారండి మేము పోటీ చేసేది గెలవడం కోసం ఓట్లు చీల్చడం అనేది అది ఎట్లా ఉంటుంది నాలుగు పార్టీలు ఉన్నాయి పది పార్టీలు ఉన్నాయి పోటీ సింగిల్గా పోటీ చేయొచ్చు కదా అప్పుడే కదా మీ బలం ఏంటనేది మిగతా పార్టీలకు తెలుస్తుంది అప్పుడే కదా మిమ్మల్ని కనీసం వాళ్ళు కనీసం పిలిచి మీరు కాదు వాళ్ళే పిలిచి మిమ్మల్ని పొత్తులతో ఉండండి అని చెప్పి అవకాశం ఉంటుంది కదా
మా అధినేత గారి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అండి, మాట అంటే మాట ఇచ్చే వ్యక్తి కాబట్టి ఆయన ఇండియాలో కుటుంబంలో ఉన్నారు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక అది పోటీ అనేది ఎవరితో పొత్తు అనేది పై స్థాయిలో మా అధినేత గారు తీసుకునే నిర్ణయం, ఆయన కట్టుబడి ఉంటాము. అంటే బీజేపీ పార్టీతో ఈసారి మీ హుజూర్ నగర్కి సంబంధించి టికెట్ ఇస్తే అక్కడ ఉన్న వ్యక్తి మీకు ఏమన్నా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఇంకా ఏది డిక్లేర్ కాలేదండి, పొత్తు పూర్తిగా మాకు ఇంకా ఇప్పటికీ మాటలు జరుగుతున్నాయి కాబట్టి దాదాపు 15-20 రోజులు ఎప్పుడైనా రాజకీయాల్లో ఏ రోజు ఏమైనా జరుగుతుంది, ఒక గంటలో జరగచ్చు, 2 గంటల్లో జరగచ్చు, 1 రోజులో జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఏదైనా సఖ్యతగా పనిచేసే అవకాశం మీరు వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ మీద కలుపుకొని చేయడానికి వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? అది అది మా నియోజకవర్గంలో జరిగిన పరిస్థితుల తర్వాత అది చెప్పగలుగుతాము. సఖ్యత ఎవరికైనా ఉంటుందని, ఎందుకంటే ఒక పార్టీ తీసుకునే అధ్యక్షులు వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ఇన్కేస్ అది జరిగితే ఇంకా మాకు క్లారిటీ రాలేదు. అసలు హుజూర్ నగర్లో బీజేపీ పార్టీ ఉందా అనుకోవచ్చా? ఉందా అంటే అది ఒక జాతీయ పార్టీ అండి, ఖచ్చితంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది చూస్తే తక్కువగా ఉండొచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు గతంలో అక్కడ ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా చాలా తక్కువ నాకు తెలిసి, మీ పార్టీ కన్నా కూడా, మీరు చెప్తున్న మీ సభ్యత్వాల కన్నా కూడా అక్కడ బీజేపీ పార్టీకి వచ్చిన సభ్యత్వాలు తక్కువ. కానీ అలాంటప్పుడు వాళ్ళకి అక్కడ టికెట్ ఇస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? అది ఓట్ బ్యాంక్ అనేది 2 పార్టీలు నిర్ణయం తీసుకుంటారండి. అక్కడ ఉన్న ఓట్ బ్యాంకు, మా మెంబర్షిప్లు, అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది మొత్తం 2 పార్టీలు నిర్ణయం తీసుకుంటారు. మా రాష్ట్ర నాయకులు అయితే ఏంది, మా అధినేత గారు అయితే ఏంది, వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని అక్కడ దేనికి ప్లస్ అవుతుంది ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు వాటిపై ఒక రిపోర్టు, ఒక సర్వే తెప్పించుకొని ఇది కొన్ని పరిస్థితుల వల్ల అటు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది, అన్ని రకరకాలు ఉంటాయి, అది వాళ్ళ నిర్ణయం అండి. అది వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్తాము. అది త్యాగం చేయాల్సి వస్తే చేస్తాము, పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాము. దేనికైనా సిద్ధపడే ఉండేవాడే నిజమైన జనసైనికుడు. ఓకే, అంటే ఈసారి నిజంగా మీరు మీ ఆలోచన ప్రకారం తెలంగాణలో ఏ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారండి, అది మేము చెప్పలేము. మేము మా జనసేన పార్టీ తరఫున మేము ఎవరికైతే మద్దతు ఇస్తున్నామో వాళ్ళే ప్రభుత్వంని స్థాపించాలని కోరుకుంటాము. ఒక జనసైనికుడిగా మా మద్దతుదారుగా మేము ఎవరితో ఉన్నామో వాళ్ళే రావాలని కోరుకుంటాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పాలన ఎలా అనిపిస్తుంది అంటారు? ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి చేసిందంటారు? ఎలాంటి పథకాలు ఇక్కడ వచ్చినాయి అంటారు? పథకాలు పెట్టారండి, మంచి పథకాలు కొన్ని అయితే పెట్టారు, తప్పు పట్టలేము పూర్తిగా. కాకపోతే ఆ పథకాలు పేదవాడికి అందుతున్నాయా, అభివృద్ధి అనేది పేదవాడి దాకా వస్తుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. అన్ని చోట్ల జరగట్లేదు, పథకాలు మంచివే కాకపోతే అవి అందరికీ అందాలి. అప్పుడేగా అది అందరికీ అందినప్పుడు ఆ పథకాల యొక్క విలువ అనేది నేను చెప్పాను. అలాగే ఆంధ్రా మీదే కాన్సన్ట్రేషన్ చేసిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఈసారి కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఖచ్చితంగా మాకు మాట ఇచ్చారండి, మాకు ఇన్ఛార్జ్లు ఏ రోజు ప్రకటించారో ఆ రోజు తెలంగాణలో కూడా తిరిగి వారాహయాత్ర ఉంటుంది అనే నమ్మకం అయితే మాకు కల్పించారు. ఆ రోజు చెప్పారు కూడా, రాబోయే రోజుల వారాయాత్ర తెలంగాణలో కూడా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన ప్రచారం చేస్తే ఇప్పుడు మీరన్నట్టు మీ నియోజకవర్గం కాకుండా ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా జనసేన పార్టీ ప్రభావం చూపించింది గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఈసారి ఆయన వస్తే ఆ పరిస్థితి మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఆయన మీకు తెలియదు కాదు 2 రాష్ట్రాల్లో ఆయన ఎంత గొప్పగా చూస్తారో, ఆయనకున్న అభిమాన గలమైంది. ప్రతి పార్టీలో ఆయనకు అభిమానులు ఉంటారండి. వేరే జెండా మోస్ట్ కూడా గుండెల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఈసారి అదంతా మారుతుంది ఖచ్చితంగా. ఇలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఒకసారి యాత్రకు వస్తే పరిస్థితులు అనేది ఖచ్చితంగా మారుతాయి. వారయాత్ర తెలంగాణ ఉండాలని కోరుకుంటారని ఉంటుందని కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే వచ్చిన తర్వాత రాజకీయాలు కంపల్సరీ మారిపోతాయి, జనసేన వైపు టర్న్ అవుతాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే ఇన్ని పార్టీలు కాదని మీకే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ ఉంది మీరే చెప్తున్నారు, ఏమీ కొన్ని పార్టీలు మేము తీయలేమని చెప్పి చెప్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి మేమే గెలుస్తామని చెప్తుంది. ఈ పార్టీలు కాదని మీకు వేసే అవకాశం ఉందంటారా జనాలు? ఎందుకేయకూడదండి, ఎందుకేయకూడదు, తప్పేం కాదు కదా. మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఆశయాలు, మా పార్టీ అధినేత గారిపై ఉన్న గౌరవం, నమ్మకం, ఆయన చేస్తున్న సేవాగుణం, ఆయన సమస్యల పోరాడుతున్న తీరు, ఇవి చాలదండి మాకు ఓటేయడానికి, మా పార్టీకి ఓటేయడానికి. ఎన్ని పార్టీలు ఉంటుందండి, మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మాకుండే ఓట్ బ్యాంక్ మాకుంది, సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా మా అధినేత గారిపై నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా చాలా చోట్ల మేము గెలుస్తున్నాము. మా జనసేన అభ్యర్థులుగా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే దిశగానే నమ్మకం ఉందా ఈసారి తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ అడుగు పెడుతుంది అని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పగలుగుతాం అండి, ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు విద్యావంతులు, మహిళలు చాలా ఆలోచిస్తున్నారు. ఈ 2000 రూపాయలు, 1000 రూపాయలకి మద్యం, డబ్బులు, ఈ గోల అనేది తీసేస్తున్నారు. అది వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది, వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. ఈ 2000 మాకెందుకు ఇలాంటివి అనేది పోగొట్టాలి, ఇది కాదు కావాల్సింది,
మన గెలిపించిన నాయకుడు ఖచ్చితంగా మన అభివృద్ధి చేయాలి అనే ధోరణిలో ప్రజలు ఆలోచిస్తున్నారు మార్పు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది ఎన్ని స్థానాలు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకుంటున్నారు ఎన్ని స్థానాలతో గెలిచి ప్రెజెంట్ అయితే 32 ఎకరాల్లో మన 32 స్థానాలు గెలుస్తారా 100% గెలుస్తామండి 100% గెలుస్తాం 32 ఎకరాల్లో 32 నియోజకవర్గాల్లో మీరు గెలుస్తారు అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నారు అవునండి ఓకే మీ మీ కాన్స్టెన్సీ 32 లో మాదే ఉందండి అదే మీరు గెలుస్తున్నారా మరి ఈసారి 32 లో 32 గెలుస్తున్నారంటే ఉజనల్ కూడా గెలుస్తున్నారంటే ఓకే అంటే మీరు ఈసారి గెలవబోతున్నారనే నమ్మకం అయితే మీకు ఉంది ఉంది కానీ బీజేపీ పార్టీ ఏమో మీకు ఒక 5వ 10వ సీట్లు ఇచ్చి సర్ది పెట్టుకుందాం అని చెప్పి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది మా పార్టీ అధినేత గారు నిర్ణయం తీసుకొని 5గురు ఉంటే 5గురిని గెలిపించే బాధ్యత జనసైనికులు తీసుకుంటారు 10 మందిని ఇస్తే 10 మందిని గెలిపించే బాధ్యత జనసైనికులు తీసుకుంటారు అదేవిధంగా 32 మంది ఇస్తే 32 బాధ్యత తీసుకుంటారు అదేవిధంగా మా సార్ ఎవరికి మద్దతు ఇస్తున్నారో అక్కడ ఉన్న జనసైనికులు కూడా మా అధినేత గారి మాట నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తారు కాకపోతే ఆ పొత్తులు అనేది ఇంకా నేను మాట్లాడకూడదు మాట్లాడలేను ఎందుకంటే అది ఒక క్లారిటీ అనేది పూర్తిగా రాలేదు కాబట్టి అంత దూరం నేను మాట్లాడకూడదు అంటే మీకు వ్యక్తిగతంగా ఇష్టమైన అసలు జనసేన పార్టీ బీజేపీ కలవడం అనేది ఇక్కడ వ్యక్తిగతం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమే మా వ్యక్తిగతం అండి ఆయన నిర్ణయమే మా వ్యక్తిగతం అంటే మీకు ఇష్టమైన మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం అయితే మాకు ఇష్టమే అంటే మీకు మీ ఆలోచనలు ఏముండవా పార్టీలో పవన్ కళ్యాణ్ గారిదే ఫైనల్ ఆయన ఇష్టము ఆయన నిర్ణయము ఆయనే ఫైనల్ ఆయనే అంతా ఆయన ఈసారి మీరు కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారా జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెడుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఓకే రైట్ అండి థాంక్ యూ మీరు కూడా చాలా అంటే కింద స్థాయి నుంచి వచ్చి ఇంత బలంగా జనసేన కోసం ఐ మీన్ ఇక్కడ తెలంగాణ కోసం పోరాడి ఈ స్థాయికి వచ్చారు మీరు మీలాంటి వ్యక్తులు కూడా తెలంగాణ అసెంబ్లీలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ మీకు కూడా థాంక్యూ థాంక్యూ అండి